ఇప్పటి వరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన గంట కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లక్ ఛాన్స్ అప్లికేషన్కి సంబంధించి రిఫర్ బైపాస్ ట్రిక్ అయితే తెలుసుకుందాం. దీని గురించి ఒక 2-3 డేస్ బ్యాక్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇది సెల్ఫ్ అర్నింగ్ అప్లికేషన్, కాకపోతే ఇందులో సెల్ఫ్ ఇన్కమ్ అనేది పెద్దగా రావట్లేదు. ఇందులో మీరు సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవాలంటే వర్క్ అనేది చేసుకోండి, కాకపోతే అదంతా నేను చెప్పని వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఫస్ట్గా చెప్తాను. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇందులోకి గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కింద రైట్ సైడ్లో ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుందో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు నా దగ్గర 4543 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ రీడీమ్ నౌ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ పేటిఎం కానీ, పబ్జి కానీ, ఫ్రీ ఫైర్ కానీ దేనికైనా రీడీమ్ తీసుకోవచ్చు. సో పేటిఎం మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీ దగ్గర 5000 కాయిన్స్ ఉంటే మీరు 35 రూపాయలు రిడీమ్ తీసుకోవచ్చు. మీ దగ్గర 10000 కాయిన్స్ ఉంటే 80 రూపాయలు అయితే రిడీమ్ తీసుకోవచ్చు. నేను 10000 కాయిన్స్ అయితే రిడీమ్ చేశాను, నాకు 80 రూపాయల పేమెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు 8 గంటలకి 80 రూపీస్ అయితే వచ్చింది. అప్లికేషన్ అయితే జెన్యున్గా పేమెంట్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, అప్లికేషన్ మనకు పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా ఇవ్వట్లేదు, కొంత టైం తీసుకుంటుంది. అంటే ఒక 2-3 డేస్ టైం తీసుకుంటుంది. కానీ రిఫర్ ట్రిక్ ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా పేమెంట్ ఇచ్చే అప్లికేషన్స్ మీదే ట్రై చేయాలి. ఎందుకంటే వీళ్ళు టైం తీసుకుంటే ఏం చేస్తారంటే రివ్యూ చేస్తారు మన అకౌంట్ అనేది. మనకు వచ్చిన రిఫరల్స్ అనేవి ఫేక్ జెన్యున్ అని, ఒకవేళ మీ అకౌంట్ అనేది రివ్యూ చేసి మీ రిఫరల్స్ అనేవి ఫేక్ అని వాళ్ళకి తెలిస్తే మీకు పేమెంట్ అయితే రాదు. సో పక్కాగా అందరికీ పేమెంట్ వస్తుందని నేనైతే చెప్పాను, ఎందుకంటే రిఫర్ ట్రిక్ యూజ్ చేస్తే నేను పేమెంట్ అయితే ఇంతవరకు తీసుకోలేదు. కాకపోతే ఇందులో సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువగా రావట్లేదు కాబట్టి ఈ ట్రిక్ గురించి వీడియో తీస్తున్నాను. ఇందులో మనం ఇన్వెస్ట్ అయితే ఏమి చేయట్లేదు కాబట్టి ట్రిక్ అయితే అందరూ యూజ్ చేసుకోండి. ముందుగా మీ రిఫర్ కోడ్ అయితే మీరు తీసుకోవాలి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్లో మీకు ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ షేర్ అని ఉందా, సో దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మీ రిఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది, సో దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు ప్యారలల్ స్పేస్ లైట్ అని ఉందా, సో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇది మనకు ప్లేస్టోర్లో ఉంటుంది, కావాలంటే నేను ఈ అప్లికేషన్ లింక్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. అలాగే ఇప్పటివరకు మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వనట్లయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. ప్రతి అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. ప్యారలల్ స్పేస్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాడ్ యాప్ అని ఉందా, సో దాని మీద ట్యాప్ చేయండి ప్లస్ ఐకాన్ మీద. తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ చూపిస్తాయి. ఇక్కడ లక్ ఛాన్స్ అప్లికేషన్ని మనం ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ప్యారలల్ స్పేస్లో ఉన్న లక్ ఛాన్స్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బాక్స్లో టిక్ చేసి లాగిన్ విత్ గూగుల్ పైన ట్యాప్ చేయాలి. ఈ ట్రిక్ అనేది మీకు వర్క్ అవ్వాలి అంటే ఎవ్రీ టైం మీకు ఒక కొత్త జీమెయిల్ అయితే అవసరం అవుతుంది. సో ఇప్పుడు నా జీమెయిల్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చి ఇందులోకి లాగిన్ అయితే అవుతాను. వన్స్ మనం జీమెయిల్ తోటి లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనల్ని క్యాప్చర్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ కార్స్ అని చూపించిందిగా నాకు, ఏ ఇమేజ్లో అయితే కార్ ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెరిఫై మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేయాలి, లేకపోతే మీకు నెక్స్ట్ పేజ్ అయితే రాదు. బాగా చూసి ఇవ్వండి. తర్వాత వెరిఫై మీద ట్యాప్ చేయండి. తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేమ్ అడుగుతుంది, సో నేమ్ ఏదో ఒకటి పెట్టుకోండి. సో నేను ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తాను. అలాగే ఫోన్ నెంబర్ అడుగుతుంది, సో 10 నెంబర్స్ ఉండే విధంగా ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ రిఫర్ కోడ్ ఉంది కదా, సో మీరు ఇందాక మీ మెయిన్ అకౌంట్ యొక్క రిఫర్ కోడ్ కాపీ చేసుకున్నారు కదా, ఆ రిఫర్ కోడ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాలి. సో ఇక్కడ చూడొచ్చు పైన మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది రిఫర్ సక్సెస్ అయినట్టుగా. ఇక్కడ చూడొచ్చు యూ హ్యావ్ రిసీవ్డ్ 200 కైండ్ రిఫరల్ బోనస్ అండ్ లక్ ఛాన్స్ యాప్ అని. సో ట్రిక్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది, కాకపోతే ఎవ్రీ టైం మీకు ఒక కొత్త జీమెయిల్ అయితే కావాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది నా మెయిన్ అకౌంటు, ఇప్పుడు 4543 కాయిన్స్ చూపిస్తుందిగా. సో దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ కింద ప్రొఫైల్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు చూడొచ్చు 4743 కాయిన్స్ అయితే చూపిస్తుంది, రిఫర్ అయితే మనకు కౌంట్ అయిపోయింది. ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు అన్లిమిటెడ్గా పేటిఎం క్యాష్ అయితే అనేయచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు అన్లిమిటెడ్ టైమ్స్ వర్క్ చేయాలంటే ముందుగా మీరు ప్యారలల్ స్పేస్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ లక్ ఛాన్స్ అప్లికేషన్ ఉందిగా, సో దీన్ని ఇక్కడ నుంచి డిలీట్ చేయండి. వన్స్ డిలీట్ అయిపోయిన తర్వాత ఈ ప్యారలల్ స్పేస్ లైట్ అప్లికేషన్ డేటా మొత్తం క్లియర్ చేయాలి. ఎవ్రీ టైం మీరు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో కావాలి, లేకపోతే మీ రిఫరల్స్ అన్నీ ఫేక్ అని వాళ్ళకు తెలిసిపోతుంది. వన్స్ డేటా అనేది క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ అనేది ఆఫ్ చేయండి. ఏరోప్లేన్ మోడ్ అనేది ఒక 3-4 సార్లు ఆన్ ఆఫ్ చేయండి. తర్వాత ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి.
ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళండి, ఆల్ ఫైల్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ప్యారలల్ లైట్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుందా, సో దీన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత లక్ఛాన్స్ అప్లికేషన్కి సంబంధించిన ఫోల్డర్ కూడా ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు డిలీట్ చేయండి. సో ఇక్కడ మనకు ఏమీ చూపించట్లేదు కాబట్టి ఆ ప్యారల స్పేస్ లైట్ అప్లికేషన్ ఫోల్డర్ అయితే మీరు డిలీట్ చేయండి. బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళండి, ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది, సో దానిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ డేటా అని ఉంటుంది, సో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్లోనే లక్ఛాన్స్కి సంబంధించి ఒక ఫోల్డర్ ఉంది, సో దాన్ని సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ ప్యారల స్పేస్ లైట్కి సంబంధించిన మరొక ఫోల్డర్ ఉంటుంది, సో దాన్ని కూడా మీరు డిలీట్ అయితే చేయాలి. ఇక్కడ చూడొచ్చు .com ప్యారల స్పేస్ లైట్ అని ఉందా, ఈ ఫోల్డర్ కూడా మీరు సెలెక్ట్ చేసి డిలీట్ పైన ట్యాప్ చేయండి. సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెట్ కనెక్షన్ అనేది ఆన్ చేసి ఇందాక మీరు ఏదైతే ప్రాసెస్ చేస్తారో అదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.